టీఆర్ఎస్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. రేగొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని, అలాంటి పార్టీకే ద్రోహం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గెలిచిన నేతలు అభివృద్ధిని మరిచారని, ఇది విచారించదగ్గ విషయమని అన్నారు. అధికారంలో ఉన్నవారి ఆగడాలు ఎక్కువయ్యాయని, ఇకనైనా మానుకోవాలని హితవు చెప్పారు. ప్రస్తుత పాలకులపై ప్రజలకు విశ్వాసం లేదని, కాంగ్రెస్ పార్టీకి రాను రాను ఆదరణ పెరుగుతుందని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని పర్యాటక రంగంలో ముందుంచుతానని హామీ ఇచ్చారు. ఆనాడు ప్రజలు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఈనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో నడిచినటువంటి నాయకత్వంలో నడిచినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా, సరైన కారణం చెప్పకుండా ఈరోజు రాష్ట్ర శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు మరి తీసుకురావడం, ఆయన జ్యోతిష శాస్త్రులు చెప్పిల్లని, ఆయన 2018 పలాంటి రోజు అయితేనే ముఖ్యమంత్రి అవుతావు, మనని డేట్ దాటితే నీ గ్రాఫ్ బాగలేదు అని రాష్ట్ర శాస్త్రం రద్దు చేసినట్టుగా ఈరోజు మాకు అర్థమవుతుంది. నిన్ను ఎన్నుకున్నది నీ గ్రహస్థితి బాగుండడానికి వెళ్ళి ఓట్లేయను, ప్రజల యొక్క స్థితిగతులు మార్చుకోవాలి ఉండేసి నేను ఏం చేసినావు, న్యాయంలో ఏం జరిగింది అని అడుగుతాను. ఈరోజు నేను చాలా గ్రామాలలో తిరుగుతా ఉన్నా, ప్రజలందరూ కూడా ఇతని పాలన పట్ల విసిగి వేసారిపోయినరు. ఇతని నాయకత్వంలో తెలంగాణ ఏ లక్ష్యం కొరకైతే ఇతను ఓట్లు వేసినా ఆ లక్ష్యం వైపు తెలంగాణ రాష్ట్రం యొక్క అడుగులు పడతలేవు. కాబట్టి వద్దు ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ అనేటువంటి భావనతో ప్రజలు ఉన్నారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు ఏ రంగం కూడా విద్యారంగం కానీ, గృహ నిర్మాణ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, ఏ రంగంలో కూడా పురోగతి లేదు. 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తానని ఆశ కల్పించిన ప్రభుత్వం ఆశల మీద నీళ్లు చల్లి, కాగితాల మీద శాంక్షన్ లేనట్టుగా ప్రచారం చేసుకొని, ఎక్కడ కూడా ఒక ఇల్లు పూర్తి చేయకుండా, ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు ఇవ్వకుండా ఎన్నికల్లో ముందుకొస్తున్నటువంటి సందర్భంలో చాలామంది ఇల్లు పెడతా ఉన్నారు. కూలిపోయిన ఇల్లు, బిల్లు అసంతృప్తిగా ఆగిపోయిన ఇల్లు మాకు కనబడతా ఉన్నారు. కాబట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే కేసీఆర్ లాగా మాట చెప్పదు కాంగ్రెస్ పార్టీ, మాట మీద నిలబడుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ బిల్లు ఇస్తుంది, బిల్లు ఇచ్చిన ప్రతి వ్యక్తికి 2 లక్షల రూపాయలు అదనంగిస్తుంది. అసలే ఇల్లు రాని వాళ్లకు బీసీ ఓసీలు అయితే 5 లక్షలు ఇస్తాం, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తామని మేము ఇప్పటికే మా మేనిఫెస్టోలో పెట్టాం. కాబట్టి చాలా మంది చర్యలు అందులో చేరిన దాంట్లో గతంలో బాగిర్తిపేట నుంచి ఎంపీటీసీగా వాళ్ళు భార్య ఉండే ఆమె పేరు భాగ్యలక్ష్మి.